చేశాక పూజ అయిపోయినాక కొన్ని పనులు మధ్యలో ఆడవాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది కదా, చేసుకున్నాక రాసుకోవచ్చా లేదు అంటే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ రాయాలంటారు. మా సామాన్యంగా మనము పనులు చేసేటప్పుడు ఇంట్లో ఏదో మడిచీర కట్టుకుంటారు. ఇప్పటి వాళ్ళకి మడిచీర అంటే తెలియదని ఒక నైటీ వేసుకుంటారు, పైనుంచి కింది వరకు ఒక బుర్ఖా లాగా ఉండేది, అది వేసుకొని మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటాం. ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మన ఈ చలికాలంలో అన్నిసార్లు స్నానం చేయమన్నా కష్టం, ఎండాకాలంలో స్నానం చేయమన్నాం అనుకుని నీటి ఎద్దడి, కాబట్టి ఏదైనా కానీ ఇబ్బంది. కాబట్టి ఏంటంటే మీకు స్నానం చేసే అవకాశం ఉందనుకోండి, రెండు చెంబులు పోసుకోవడంలో తప్పలేదు. ఒకవేళ అవకాశం లేదు, మీ శరీరం సహకరించదు, కొంతమందికి ఎన్నిసార్లు నీళ్ళు పోసుకున్నా కానీ పడదు, వాళ్ళకి వెంటనే జలుబు చేయటం, దగ్గు రావటం, పడిచం పెట్టడం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి మనం ఆ బట్టలు అంటే ఇడిచిన బట్టలు ముట్టుకొని అంట్ల గిన్నెలు ముట్టుకొని రాసేదేమో రామనామం కదా, రాయడంలో తప్పు లేదు, బట్టలు స్నానం చేశాం కాబట్టి. కానీ అన్నీ ముట్టుకొని ఎంగిండి ముట్టుకొని ఉతికిన ఇడిచిన బట్టలు ముట్టుకొని రాయాలి అంటే ఆ రామనామం మీద ఉన్నటువంటి ప్రేమ మనల్ని రాయలేదు. ఇప్పుడు సమస్య అడగడానికి కూడా కారణం అదే కదా, ఆ రామనామం మీద మనకు ఉన్నటువంటి ప్రేమ ఉంది చూసారు, అది మనల్ని రాయలేదు. అయ్యో ఇడిచిన బట్టలు ముట్టుకున్నాను, అవన్నీ ముట్టుకున్నాను, అంట్లు ముట్టుకున్నాను, ఎంగిళ్ళు ముట్టుకున్నాను, ఎలాగ రామనామం రాయటం, మన రామనామాన్ని ఎలా రాస్తాను అన్నటువంటి భావన కలుగుతుంది. ఒకవేళ ఇన్ని పనులు చేసినా మీరు స్నానం చేయకపోయినా బట్టలు మార్చేసుకుని మీరు రాసుకోవచ్చు. వేసుకునేది ఎలాగో నైటీ అయితే అది ఒకటే తీసేసి మళ్ళీ ఏదో డ్రెస్ మళ్ళీ ఇంకో నైటీ ఏదో వేసుకుని రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే భక్తితో చేసేటటువంటి పని చాలా శుచిగా చేస్తే చాలా